హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగా ఆర్ట్ స్టూడియో. ఈరోజు నేను మధువని పెయింటింగ్ స్టైల్లో బిగినర్స్ కోసం పీకాక్ని డ్రా చేసి చూపిస్తున్నాను. ముందుగా నేను పీకాక్ హెడ్ అండ్ బాడీని ఈ విధంగా డ్రా చేశాను. ఇది ఒక టియర్ డాప్ షేప్లోగా ఉంటుంది. దానిపైన నేను ట్రయాంగిల్స్ వేస్తూ కార్డర్ని డ్రా చేశాను. ఈ ట్రయాంగిల్స్కి నేను డబల్ లైన్ అవుట్లైన్ ఇచ్చాను. అదేవిధంగా కన్ను కూడా పెట్టాను. ఇప్పుడు ఆ ట్రయాంగిల్స్ పైన నేను సెకండ్ లేయర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వేసి దానికి కూడా డబల్ లైన్ అవుట్లైన్ ఇచ్చాను. ఆ తర్వాత నేను నెక్ దగ్గర కాస్త డిజైనింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అది అయ్యాక నేను నెమలి యొక్క ఈ కలర్ని డ్రా చేస్తున్నాను. పురి విప్పిన నెమలి ఎలా ఉంటుందో అలాంటి లుక్ వచ్చేలాగా నేను ఈ బొమ్మని వేస్తున్నాను. ముందుగా నేను నెమలి కళ్ళని డ్రా చేస్తున్నాను. దానికి కూడా డబల్ లైన్ అవుట్లైన్ ఇస్తున్నాను. మధువని పెయింటింగ్స్లో డబల్ లైన్ అవుట్లైన్ ఇవ్వడం అనేది కంపల్సరీ కాబట్టి నేను ఇక్కడ అవుట్లైన్ అనేది ఇచ్చాను. అదేవిధంగా నేను నెమలికి కొన్ని కొన్ని డిజైన్స్ యూజ్ చేసి ఫిల్ చేస్తున్నాను. నెమలి బాడీ అంతా కూడా ఇక్కడ నేను చెక్స్ ఉపయోగించి చేశాను. ఆ తర్వాత నేను నార్మల్ స్కెచ్ పెన్ తోటి ఇలా గీస్తున్నాను. క్రాస్ లైన్స్ అన్నీ వేస్తున్నాను. నేను ఇక్కడ డార్క్ గ్రీన్ స్కెచ్ పెన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, నెమ్మదిగా ఒక్కొక్క రెక్క ఒక్కొక్క ఈక ఇలా మనం ఫిల్ చేసుకుంటూ రావాలి. క్రాస్ లైన్స్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలండి బిగినర్స్. సెకండ్ లేయర్కి ఎల్లో కలర్ యూజ్ చేసి అదే ఎల్లో కలర్ని పీకాక్ లోపల కూడా కొంచెం డిజైన్ చేయడంలో యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ చెక్స్ అన్నీ కూడా నేను అలాగే ఎల్లో కలర్తో ఫిల్ చేశాను. ఆ తర్వాత బీక్ అంటే నోస్ని డ్రా చేశాను. నాకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.